అయితే ఆ శాస్త్రాన్ని కూడా సంస్కరిస్తూ అలాంటి పక్షి జన్మ వచ్చినా అది ఒక మహానుభావుల యొక్క సంశ్రయాన్ని కనుక పొందినట్లయితే దానికి ఉండే కర్మ అంతా తొలగిపోయి అది మోక్షాన్ని పొందే అదృష్టం పొందినట్టే అనమాట. ఇక్కడ సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశ్రమంలో ప్రపంచంలో ఏ మూల పుట్టాయో తెలియదు, ఏ జాతిలో పుట్టాయో తెలియదు, ఏ పరంపరలో వచ్చాయో తెలియదు. అలాంటి జీవరాశి పక్షి జన్మను పొందినవన్నీ ఈ ఆశ్రమాన్ని ఆశ్రయించుకొని అవన్నీ కూడా భక్తులు కూడా పొందనంత వైభవాన్ని ఇక్కడ పొందుతున్నాయి. సామాన్య భక్తులైతే స్వామి అయ్యే దర్శనానికి వస్తే ఒక పూట దర్శనం చేస్తారు, ప్రసాదం పుచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక రోజు ఉంటారు, దర్శనం చేస్తారు, వెళ్ళిపోతారు. లేదా బ్రహ్మోత్సవాలకో వజ్రోత్సవాలకో వస్తే ఓ 4-5 రోజులు ఉంటారు, దర్శనం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ స్వామివారి దగ్గర ఎప్పుడు ఉండేటటువంటి అదృష్టం ఆ వచ్చేటటువంటి భక్తులకి ఎవరికీ దక్కదు. కానీ ఈ భక్తులకి ఆ జన్మాంతం కూడా ఇక్కడ స్వామి దగ్గర ఉండేటువంటి అదృష్టం వీడికి దక్కింది. అయితే వచ్చిన భక్తులందరికీ స్వామివారి దగ్గర ఉన్న స్వామివారి చేతులతోటి తిండి తినేటటువంటి అదృష్టం ఉండదు వాటికి. కానీ ఈ పక్షులకి పక్షి జన్మ వచ్చినప్పటికీ ఇక్కడ ఆశ్రమంలో ఉండడం, శాశ్వతంగా ఉండడం, చక్కగా వారి తిండి తినడమే కాకుండా వారి చేతుల మీదుగా కూడా తినేటటువంటి అదృష్టం దక్కిందంటే ఆ లోపల ఉండేటటువంటి జీవులు అందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళని మేము భావిస్తున్నాం. అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ఇక్కడ స్వామీజీ క్రియేట్ చేశారు. మేము ఎప్పుడో ఒకసారి ఫ్లారిడాలో ఉండేటువంటి మయామిలో బర్డ్స్ జంగిల్, ప్యారట్ జంగిల్ అని ఒక స్థానాన్ని చూసాం. అయితే అందులో చిన్న పెద్ద రకరకాల పక్షుల్ని మేము చూసాం, కానీ వాటికి ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం లాంటి వాతావరణం వాటికి కలగల. అవన్నీ ఏదో నార్మల్ పక్షులుగా ఉంటాయి, ఎవరో వస్తారు చూస్తారు, కేవలం మ్యూజియంగా మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ స్వామీజీ యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ ఉండేటి పక్షులన్నీ కూడా భక్తుల కింద మారిపోయాయి, చక్కగా రామనామాన్ని పలుకుతున్నాయి. రామనామాన్ని పలకడం చేత కాని వాళ్ళకి, దానిని అనాలని ఇంటెన్షన్ లేని వాళ్ళ చేత కూడా రామనామాన్ని అనిపించేటటువంటి ఒక భాగ్యాన్ని కూడా ఈ పక్షులు పొందాయంటే వీటి జన్మే జన్మ. వాటిని ఆ రకంగా తీర్చిదిద్దినటువంటి స్వామికి హ్యాట్స్ ఆఫ్. వారికి వారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ క్రియేషన్కి మాకు చాలా ఆనందం ఇస్తుంది. అసలు ఈ వనంలోనే అలా హాయిగా ఉండిపోతే బాగుంది అనిపించేట్టుగా ఉంది అనమాట. చాలా సంతోషం మాకు ఈ పూట కొందరు మళ్ళీ రావాలి, ఒక 2 రోజులు ఇక్కడ ఉండాలి. మీకు తృప్తి కలగలా, మాకు తృప్తి కలగలా. కానీ వాటికి ఎంత అద్భుతంగా అలవాటైందో, చక్కగా వచ్చి చేతుల మీద కూర్చుంటున్నాయి. ఎక్కడైనా పక్షులు ఉంటే దూర దూరంగా ఉంటాయి, చూస్తాయి, వెళ్ళిపోతాయి, దగ్గరికి వస్తే అలా దూరంగా పారిపోతుంటాయి. ఎక్కడో పంజరంలో పెడితే తప్ప పెట్టినవి తినడానికి ఇష్టపడరు. అలాంటిది వాటిని ఫ్రీగా వదిలినప్పటికీ కూడా అవి వచ్చి అందరి దగ్గరికి చేరి అందరితోటి కూడా ఆప్యాయతని పొందించేటటువంటి వాతావరణం వాటికి తయారైందంటే, ఆ రకమైన శిక్షణ అవి పొందగలుగుతున్నాయంటే వాటికి ఉండేటటువంటి సుకృతం నిజమైనటువంటి సుకృతం. దాన్ని కలిగించినటువంటి స్వామికి మనం ఏం చేసినా తక్కువే. మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని నిర్వహించేటటువంటి దీని యొక్క కాపర్లు ఉన్నారు కదా, దీన్ని పాలించేటటువంటి వాళ్ళు వాలంటీర్స్, వారంతా కూడా ఎంతో అదృష్టం చేస్తున్నారు. ఇట్లాంటి మంచి భూత దయని చూపించగలిగేటటువంటి అదృష్టం వారికి స్వామికి కలిగిస్తున్నారు. మేము ఏదో మాధవ సేవగా సర్వప్రాణి సేవ చెయ్యాలి అని అంటుంటాం, కానీ ఇక్కడ స్వామీజీ చేస్తూ అందరి చేత చేయిస్తూ కూడా వారికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పినందుకు చాలా సంతోషిస్తున్నాం. స్వామి యొక్క ఈ మహోపకారం మిగతా వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఇలాంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి ఒక ఉద్యమానికైనా దారి తీయాలని మేము ఆశిస్తున్నాం. తృప్తి కలిగేటంతగా జాగ్రత్తగా మీరు కాపాడ వాటిని పాలిస్తున్నారు మీరు, చాలా బాగుంది, చాలా సంతోషం.
బాయ్ 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 గుడ్ నైట్.